పది నుండి ఇరవై వరకు గల సంఖ్యల తీసివేత. ఆసక్తికరమైన ఉదాహరణలు మొదటి భాగం. హలో పిల్లలు, మునుపటి వీడియోలో ఇరవై వరకు గల సంఖ్యలను తీసివేయడం నేర్చుకున్నాం. ఈ వీడియోలో సంఖ్యల తీసివేతకు సంబంధించిన మరికొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు చూస్తాం. పిల్లలు, ఈరోజు చోటుకు గణిత పరీక్ష పత్రం ఇచ్చారు. అతను పాఠశాల నుండి ఇంటికి తిరిగెళ్తున్నాడు. పరీక్షలో నాకెన్ని మార్కులు వచ్చాయో తెలియట్లేదు, నేను ఇంటికి వెళ్ళి అమ్మని అడుగుతాను. చోటు, ఈరోజు నీ పరీక్ష ఫలితం నీకు లభించే ఉంటుంది, నీకెన్ని మార్కులు వచ్చాయో చెప్పు. అమ్మా, నేను లెక్కించలేకపోతున్నాను నాకు ఎన్ని మార్కులు వచ్చాయో అని. నువ్వు నాకు సహాయం చేస్తావా? సరే చోటు, తప్పకుండా చేస్తాను. ముందు పరీక్ష మొత్తం ఎన్ని మార్కులదో చెప్పు. 15 మార్కులమ్మా. ఇప్పుడు ఇది చెప్పు, నువ్వు పరీక్షలో ఎన్ని తప్పులు చేశావో? 2 తప్పులు మాత్రమే చేశానమ్మా. 2 తప్పులా? అంటే 2 మార్కులు తక్కువ. చోటు, నువ్వు 15 మార్కుల నుండి 2 మార్కులను తీసివేస్తే నీకు ఎన్ని మార్కులు వచ్చాయో తెలుస్తుంది. సరే అమ్మా, నేను చేసి చూస్తాను. పరీక్షలో మొత్తం 15 మార్కులున్నాయి. ఆ తర్వాత నేను అందులో నుండి 2 మార్కులను తీసివేస్తాను. అమ్మా, నాకు మొత్తం 13 మార్కులు వచ్చాయి. శభాష్ చోటు, సరిగ్గా చెప్పావు. చోటు, రేపు నీకు కొత్త తరగతిలో మొదటి రోజు. అయితే ఈరోజు నీ దగ్గరున్న అన్ని నోట్బుక్లలో నుండి రాసి ఉన్న నోట్బుక్లను వేరుచేయి. సరే అమ్మా. అరే, ఇలా కాదు చోటు, మొదట నీ వద్ద ఉన్న అన్ని నోట్బుక్లను లెక్కించు. ఇప్పుడు నా దగ్గర 17 నోట్బుక్లున్నాయి. ఇప్పుడు నువ్వు నిండి ఉన్న కాపీలను వేరుచేయి. 1, 2, 3, 4, 5. 5 నోట్బుక్లు నిండున్నాయి. ఇప్పుడు 17 నోట్బుక్ల నుండి నిండిన 5 నోట్బుక్లను తీసివేసి నీ దగ్గర ఎన్ని ఖాళీ నోట్బుక్లున్నాయో చెప్పు. 17 నోట్బుక్లలో నుండి మనం 5 నోట్బుక్లను తీసివేస్తే 12 నోట్బుక్లు మిగులుతాయి. శభాష్ చోటు, సరిగ్గా చెప్పావు. ఇప్పుడు మిగిలిన నోట్బుక్లను వేరుగా పెట్టు. ఈరోజుకింతే. ఈ వీడియోలో మనం సంఖ్యల తీసివేతకి సంబంధించిన మరికొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు చూశాము. తర్వాతి వీడియోలో 20 వరకు గల సంఖ్యల తీసివేతకి సంబంధించిన మరికొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలను చూద్దాం. మరియు చెయ్యకూడని కొన్ని సాధారణ తప్పుల గురించి తెలుసుకుంటాము. అప్పటి వరకు బాయ్ పిల్లలు.